హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి. నేను అది మీతో షేర్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఏంటిదని చూస్తున్నారా? ఇది వెండి ఉయ్యాల అండి. ఇది ఎందుకు, దీని గురించి ఎందుకు చూపిస్తుందని అనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు చూపిస్తున్నాను ఈ చిన్న వెండి ఉయ్యాల అనేది. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా కానీ నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ మీ దగ్గరకు వస్తుంది. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఫస్ట్ వీడియోస్ మీరే చూడవచ్చు అన్నమాట. అందుకోసమని బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్తామన్నమాట. ఎలా ఉందనేది కూడా కామెంట్ చెప్పండి. ఇంకా విషయంలోకి వెళ్తాము. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మా గురుగారు ఉన్నారనమాట నర్సరాపేటలో, మా గురుగారు అని ఉన్నారు. మా హస్బెండ్ చాలా ఏళ్ళ నుంచి అతను నమ్ముతారు. నా మ్యారేజ్ అయినా కూడా మేము ఆయనని నమ్ముతున్నామన్నమాట. ఈ మధ్య తరచుగా విష్ణుకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది ఫ్రెండ్స్. మొన్న కూడా రీసెంట్గా చెవుల్లో ధర్మాకోల్ పెట్టుకున్నాడు. చాలా భయం వేసింది, ఎలా పెట్టుకున్నాడో ఏమో తెలియదు. ప్రతి నెల ఏదో ఒకటి అవుతుందన్నమాట విష్ణుకి, ఫీవర్ రావడము లేకపోతే కాఫ్ రావడము ఏదో ఒకటి అవుతుంది. గురుగారిని అడిగామన్నమాట, గురుగారు ఇలా అవుతుంది ఏం చేయమంటారు, ఏమైనా పూజ చేపించమంటారా అని. ఇప్పుడు విష్ణుకి 5 ఇయర్స్ అండి. ఎప్పుడు అన్హెల్దీగా కొంచెం, ఇప్పుడు ఏదో ఒక సిక్ అవుతున్నాడు అని చెప్తే గురుగారు అన్నాడు, అమ్మ ఏం పర్వాలేదు, మీరు చెక్క ఉయ్యాల కానీ వెండి ఉయ్యాల కానీ బొమ్మ ఉయ్యాల కానీ ఏదైనా సరే ఒకటి తీసుకొని దాని మీద తాంబూలం పెట్టి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి సంవత్సరం లోపల పిల్లలు అవుతారు, అలాగే మీ బాబుకి కూడా హెల్త్ అనేది బాగుంటుంది, నువ్వు అలా చెయ్యి, ఏమైనా దోషం ఉంటే కూడా పోతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. నేను చెక్క ఉయ్యాల క్రాఫ్ట్ దాంట్లో చూశానన్నమాట, ఇస్తామని చెప్పి చూస్తే అది చాలా కాస్ట్లీ ఉంది. కాస్ట్లీ అయినా పర్వాలేదు ఇస్తామనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అది ఎందుకో నాకు నచ్చలేదన్నమాట. అది ఎక్కువ కాస్ట్ కూడా 1500 అలా చెప్తున్నారు. సరే ఎందుకులే అని అనిపించింది నాకు. మళ్ళీ ఏదైనా ఇమ్మన్నారనమాట, వెండి అని చెప్పలేదు, ఏదైనా ఉయ్యాల షేప్లో ఉండేది. ఉయ్యాల పిల్లలు పడుకునే చిన్న పురిటి పిల్లలు పడుకుంటారు కదా, అలాంటి ఉయ్యాల ఏదైనా సరే ఇవ్వమని చెప్పినారనమాట. అండ్ సరే అని చెప్పి చూస్తుంటే నాకు కర్నూలులో, నేను షరబజార్కి వెళ్ళాను, వెళ్ళినప్పుడు నాకు వాళ్ళని అడిగానమాట, ఇలా ఉయ్యాల కూడా ఎవరైనా దానం ఇస్తారని అడిగితే వాళ్ళు చెప్పారు ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంది, అమ్ముతున్నాము అని. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, సైజుని బట్టి ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చి నాకు 500 పడింది. సరే ఇదైతే వాళ్ళు దేవుడి గూట్లైనా పెట్టుకుంటారు కదా అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఈ హోల్స్ పెట్టేసి కూడా మనం ఇట్లా హ్యాంగ్ చేసి దీని లోపల చిన్న కృష్ణుడైనా పెట్టి ఇవ్వచ్చు, లేదు అంటే ఉట్టి ఉయ్యాలైనా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే మన బాబు చేతనే, ఎవరికైతే హెల్త్ బాగుండదు వాళ్ళ చేతనే, పిల్లలకు మాత్రమే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకు మాత్రమే ఇది ఉయ్యాల పెట్టి మనం చేతికి వాళ్ళకి తాంబూలం పెట్టి మన ఇంటికి పిలిపించుకొని వాళ్ళని, లేదా వాళ్ళు రా, ఒకవేళ కొంతమంది ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్, ఆ ముందనే వాళ్ళకి చెప్పమని చెప్పినారనమాట ఇలా అని, మా బాబు ఆరోగ్యం కోసం అని చెప్పి మేము మీకు దానం ఇస్తున్నాము అని చెప్పాలంట. ఇది పిల్లలు లేని వాళ్ళకే ఇవ్వాలంట ఫ్రెండ్స్. వాళ్ళకి ఇస్తే మాత్రం వాళ్ళకు కూడా ఖచ్చితంగా సంవత్సరం లోపలనే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు కూడా అవుతారమ్మా, ఇది ఇది ఖచ్చితంగా 100% అవుతుంది, ఇచ్చి చూడండి అని చెప్పినారు ఫ్రెండ్స్. ఇది మా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను తీసుకున్నాను. మా ఇంటి కర్నూలులో అయితే మా ఇంటి దగ్గర పాయన అమ్మాయి ఉందన్నమాట, పాపం 2 టైమ్స్ అభాషణ అయింది, ఆ అమ్మాయికి ఇద్దాంలేని అనుకున్నాను అని తీసుకున్నాను. కానీ నేను ఇంకా వాళ్ళని అడగలేదు, ఎందుకంటే కొంతమంది బాధపడతారు ఏంది ఇది ఇలా ఇస్తున్నారు అని. అందుకే ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను, వాళ్ళని అడిగి క్లియర్గా కనుక్కొని వాళ్ళు ఇష్టపడితేనే ఇవ్వండి. ఇది మీరు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నేను చెప్పటం లేదు, ఎందుకంటే చాలామంది నా ఛానల్లో చిన్నపిల్లలు, విష్ణు ఏజ్ అంత పిల్లలే ఉన్నారనమాట. ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, అందుకోసమని అని ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి పోతే ఇంకోటి కూడా తీసుకొని, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్కి చిన్న ఉయ్యాలలాగా కట్టేసి దేవుడి గూట్లో చిన్న కృష్ణుని పెట్టి ఊపుదాం అనుకుంటున్నాను. అలా చేసినా కూడా బాగానే ఉంటుంది అన్నాడు. తాంబూలం పెట్టేసి మన ఇంటికి, అది విష్ణు చేతనే అనమాట, పిల్లల చేతనే, ఎవరికైతే ఆరోగ్యం బాగుండదో
వాళ్ళే వాళ్ళంట వాళ్ళ చేతుల మీదనే ఇచ్చారంటే, వాళ్ళు అక్షంతులు వేశారంటే వాళ్ళకు త్వరగా పిల్లలు అవుతారు, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్ మీతో ఈ షేర్ చేసుకున్నాము. ఈ మంచిదే కదా, ఎవరికైనా షేర్ అవుతుంది, అందరికి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేను మీతో షేర్ చేయడం జరిగింది. ఇది నేను మొన్ననే తీసుకున్నాను. ఇప్పుడు కర్నూలుకి నేను దీపావళికి వెళ్ళినప్పుడు నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను పండగ రోజే. చూడాలి ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు. ఒకవేళ లేదు అంటే కానీ ఇంకొకరు కూడా ఉన్నారనమాట, బంధువులైనా సరే ఫ్రెండ్స్, ఎవరికైనా ఇవ్వచ్చు. పిల్లలు లేని జస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళకైనా ఇవ్వచ్చు అనమాట. మ్యారేజ్ అయిన 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంటుంది కదా, వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఇది ఖచ్చితంగా ఆయన కరెక్ట్గా చెప్తాడండి సిద్ధాంతి అని, మాకి చాలా బాగా చెప్తాడనమాట. మాకు ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా, బిజినెస్ సరిగా జరగకపోయినా, మేము ఏ డౌట్స్ ఉన్నా మేము మా గురుగారిని అడుగుతామన్నమాట. అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితేకైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి సోది అనే వాళ్ళైతే మాత్రం స్కిప్ చేసేయండి, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మంచి విషయమని నేను షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.